గాంధీ రాజీనామా చేయాలని కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ రిజైన్ చేయటమా, ప్రధాని దగ్గర నుంచి వరుసపెట్టి రిజైన్ చేస్తేనే డబ్బులు వస్తాయని అనుకుంటే ఢిల్లీ నుంచి మొదలు పెట్టమనండి, వాళ్ళ మేనిఫెస్టో చూసుకోమనండి. మా మేనిఫెస్టోలో లేని సబ్జెక్టును కూడా పేద ప్రజానికి ఆదుకునే విధంగా కృషి చేస్తా ఉన్నాం, చేశాం, చేసి చూపించాం, చూపిస్తాం. అంతే తప్పించి ఒక పిచ్చి కూతలు కూర్చోనో, అవగాహన లేని రాజకీయాలు చేస్తానో, రాజీనామాలు చేస్తానో, అభివృద్ధి జరుగుతుంది అని అనుకుంటే మరి గట్టిగా మూర్ఖంగా చెప్పాలంటే అటువంటి వాళ్ళని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ప్రభుత్వాలు లేకుండా, ప్రభుత్వ బడ్జెట్లు లేకుండా, ప్రజాప్రతినిధులు లేకుండా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా? మీరు కూడా ఆలోచన చేయండి. మా కాన్స్టిట్యూన్సీలో రాష్ట్రం గురించి మళ్ళీ తర్వాత మాట్లాడతా, మా కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి ఏ మూల లోపం ఉందో చెప్పండి. ఎక్కడా లేని నిధులు, ఎవరికి ఇవ్వలేని నిధులు, 29 రాష్ట్రాలకు ప్రజానికం ఉన్నారు. అభివృద్ధి జయంగా నువ్వు ముందుకు పోవని చెప్పి వెన్ను తట్టి భుజం తట్టి మా ముందుకు పంపించి ఎన్ని నిధులు అడితే అన్ని నిధులు ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారి అండ తీసుకొని అభివృద్ధి చేసుకుంటా పోతా ఉన్నాం. చేతగాని వాళ్ళు, రోడ్డు రోమియోలు, పనికిమాలిన బ్యాచి రిజైన్లు చేయమంటే చేసి మరి ఏ స్థాయికి తీసుకెళ్దామని అనుకుంటున్నారు ఆ విజన్ లేని నాయకులు? వాళ్ళ మాదిరిగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, ట్రాన్స్పోర్టేషన్ పెంచి సామాన్య మానవుడు బతకలేని పరిస్థితికి తీసుకొద్దాం అనుకుంటున్నారా? సామాన్య కుటుంబాలకి ఉచితంగా గ్యాస్ పంపిణీ చేసినటువంటి ప్రభుత్వాలను ఎన్నో చూసాం. గ్యాస్ మీద రోజువారీగా పెంచుకుంటా పోయి సామాన్య వాడికి అందుబాటులో లేని ప్రజల్ని ఏం చేద్దామని అనుకుంటున్నారు? వాళ్ళని ఆలోచన చేసుకోమనండి, వాళ్ళని క్వశ్చన్ చేసుకోమనండి. అవసరమైతే మేము ఎక్కడ కూడా వెనకాడే ప్రసక్తి లేదు. అభివృద్ధి విషయంలో డిబేట్లకైనా రెడీ. చేతగాని వాళ్ళు చేతగాని ప్లేసెస్లో ఒక 10 మంది చేరి పనికి వాళ్ళని మాట్లాడితే వాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అభివృద్ధి జయంగా మేము ముందుకు పోతాం, అభివృద్ధి చేసి చూపించాం. అభివృద్ధి చేసి చూపించాం, భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తాం. చేతనైతే దమ్ముంటే మాకన్నా ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో మీరున్నారు, మాతో పోటీ పడండి. మేము ఇలా చేస్తున్నాం, మాకన్నా బాగా చేయండి అని డిమాండ్ చేయండి. అంతే తప్పించి పిచ్చి పిచ్చి మాటలు, పనికిరాని మాటలు, ప్రజల్ని తప్పుదావ పట్టించే మాటలు మాట్లాడితే ప్రజలే సమాధానం చెప్తారనేది నా జై తెలంగాణ.